అలాగే సార్, అలాగే. నా పేరు నాగలక్ష్మి అండి, మా జగ్గేపేట, కృష్ణా జిల్లా. నేను 2006లోకి ధ్యానంలోకి వచ్చాను. 2006 నుంచి కంటిన్యూ ధ్యానం చేస్తున్నాను, పత్రి సార్ని కలవడము. నెక్స్ట్ నాగేశ్వరరావు గారని, ఆయన్ని 2008లో సైంటిస్ట్ అయిన హైదరాబాద్లో ఉంటారు. మరి ధ్యానాన్ని వెలుగులోకి తెచ్చింది పత్రి సార్ అయితే. జ్ఞానాన్ని, ఆ ధ్యానం ద్వారా జ్ఞానం ఎలా నేర్చుకోవచ్చు, ఆ జ్ఞానాన్ని చెప్తూ దాన్ని ఎలా ఆచరణ చేయాలి అంత గైడెన్స్ ఇచ్చిన మాస్టర్ ఎవరంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారండి. అండ్ సైంటిస్ట్, ఆయన పరిచయం 2008లో జరిగింది. అక్కడి నుంచి ఆయనతోటి జర్నీ చేయడం, నా ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ప్రతి ఒక్క విషయాన్ని అంటే ధ్యానంలో ఉన్న ధ్యానం చేస్తున్నాము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఈ మూడు, ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం, ఈ మూడింటిని మనలోకి మనం ఎలాగ తీసుకుని రావాలి అంటే మనతో చేయాలి. ఫస్ట్ సజ్జన సాంగత్యం, మనలోకి మనం వెళ్ళాలి. నెక్స్ట్ స్వాధ్యాయం, నన్ను నేను చదువుకోవాలి, నా పుస్తకాన్ని నేను తెరవాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా లోతుల్లోకి. ఇప్పుడు పత్రి సార్ చెప్తారు బయట బయటకి, ఎందుకంటే అన్ని అంత జ్ఞానాన్ని ఇస్తూ కూర్చుంటే ఆయనకి ఈ టైం సరిపోదు. కాబట్టి నాగేశ్వరరావు గారు ఎవరికి వచ్చినా సరే సార్ దగ్గరికి, సార్ చెప్తారనమాట మీకు సరి అయిన జ్ఞానం కావాలి అంటే నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళండి అనేసి. అలాగా సార్ పరిచయం జరగడము, సార్ తోటి జర్నీ, ఒక్కొక్కటి ఆచరణ చేసుకుంటూ 2017 నుంచి మౌన ధ్యానం అనే కాన్సెప్ట్ ని మాస్టర్స్ ఇవ్వడం. మౌనం ఒక వారం రోజుల పాటు, అంటే ఒక 5 ఇయర్స్ బ్యాక్ జీసస్ క్రైస్ట్ అందించిన మెసేజ్ ఏంటి అంటే మౌనం చేయండి ఒక వారం రోజులు అని చెప్పేసి. అప్పుడు చాలా మంది మాస్టర్స్ అందరూ హైదరాబాద్ లోనే కలిసి ఒక గ్రూప్ మెడిటేషన్ గా ఈ మౌన ధ్యానాన్ని చేశారు. అంటే మౌనంగా ఉంటూనే ఎక్కువ ధ్యానం చేయడము, మౌనంగా ఉంటూ మిగిలిన పనులు ఏదన్నా ఉంటే కొంచెం భోజనం చేయడానికి దానికి మాత్రమే వాళ్ళు అక్కడ నుంచి లేచేవారు. తర్వాత అంతా మౌనం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అట్లా 4 ఏళ్ల బట్టి ఈ మౌనాన్ని, అంటే ఆ మౌనంలో ఎప్పుడైతే మౌనం చేస్తూ ఉంటామో మనల్ని మనం చూసుకోగలుగుతాం అనమాట. అప్పుడు మనలో ఉండేవి ఏంటి సెల్ఫ్ చెక్ చేసుకుంది కూడా కారణం మౌనంతోటే. మనం మాట్లాడుతూ ఉంటే ఏది మనం సెల్ఫ్ చెక్ చేసుకోలేం. ప్రతి విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి అంటే మౌనం చాలా అవసరం. అందుకే ధ్యానానికి మొదటి మెట్టు మౌనం అంటారు. ఇలా ఈ మౌన ధ్యానాలని 2018లో ఇక్కడ జగ్గేపేటలో కూడా ఒక 2 ఇయర్స్ కండక్ట్ చేసామండి. ఇంక ఈ ఇయర్ కోవిడ్ ద్వారా, ఎందుకంటే మార్చి వరకు కండక్ట్ చేసాము, తర్వాత ఇంకా ఈ లాక్డౌన్ అవి రావడంతో జూమ్ లో మౌన ధ్యానాలు మా సార్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. అందరూ ఏదైనా యోగులు జన్మదిలా అనేటప్పుడు, సమాధి పొందిన రోజులు అలాంటప్పుడు ఈ మౌన ధ్యానాలు చేయడము, ఎక్కువ అఖండ ధ్యానాలు చేయడము, ఇలా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాము. చాలా హ్యాపీ అండి. అయితే అందరూ కూడా, నేను ఫస్ట్ దీనికి కారణం ఏంటి అంటే మౌనం అనే దాన్ని అందరికీ స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే ధ్యానానికి మొదలుపెట్టి మౌనం అన్నాం కదా, ఈ మౌనంలో మాత్రమే ఎవరికి వారం, ఎవరిని వారు తెలుసుకోగలరు. మాటల ద్వారా, వాదనల ద్వారా, చర్చల ద్వారా ఎవరిని ఎవరు తెలుసుకోలేరు. ఎదుటి వారిని తెలుసుకోవచ్చేమో, మనల్ని మనం తెలుసుకోవడానికి మాత్రం మౌనమే అవసరం. కాబట్టి ఈరోజు గైడెడ్ మెడిటేషన్ అన్నారు, ఎందుకంటే నేను ఇదివరకు కూడా మా ఇక్కడ కండక్ట్ చేసినప్పుడు ఒక కాసేపు, ఒక 20 నిమిషాలు అలాగే నేను ధ్యానం చేయించేదాన్ని ఇలాగే గైడ్ చేస్తూ. ఇలా ఈ జూమ్లో ఇది 2వ సారి అండి. జూమ్లో ఒకసారి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ చేయించాను. చాలా అనుభవాలు పొందారు అందరూ, చాలా ప్రశాంతంగా ఉందండి. అసలు మౌనం ఇంత గొప్పది, ఇలాంటిది ఒక కాన్సెప్ట్ ఉందా అని కూడా అడిగారు అనమాట. చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి. నెక్స్ట్ మనకి సమాధానాలు, ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మౌనం ద్వారా మనకి సమాధానాలు వస్తాయి అనమాట. ఇలాంటివన్నీ తెలుసుకుని అనుభవపూర్వకంగా నేను ఈ అనుభవాలు క్లాసులు చెప్పడం జరుగుతుందండి. ఓకే మాస్టర్స్, మరి ఈ రోజు 5 to 5:50 ఈ గైడెడ్ మెడిటేషన్. సార్, మేడం నమస్తే. మీ పాత జీవితం కొంత చెప్పండి, 5 పాయింట్లు అయినా కొత్త జీవితం ఏం మారాలి చెప్పండి. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ 5 పాయింట్స్ చెప్పి స్టార్ట్ చేయండి. ఓకే ఓకే సార్. బిఫోర్ ధ్యానానికి బిఫోర్ ఎలా ఉన్నారు? 99లో నాకు మ్యారేజ్ అయిందండి, 16 ఇయర్స్ అప్పుడు. అప్పటికి ఏమి తెలియదు. 2006 వరకు కూడా చాలా గందరగోళం, ఎందుకు పుట్టాము, ఏం చేస్తున్నాం, ఏదో తినడం,
వండుకోవడం పెళ్లి చేసుకుని ఈ పనులకి దీనికేనా ఓన్లీ ఎక్కువ ఏంటంటే నేను ఐ ఆమ్ ఏ బ్రాహ్మణ్ అండి నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను అంటే శాకాహారం నెక్స్ట్ కొంచెం ఏంటంటే జ్ఞానం ఎవరిని బాధ పెట్టకూడదు ఏ బాధ అయినా సరే నన్ను నాకు పెట్టిన బాధ నేను మాటలతోటి ఇంకొకళ్ళని అంటే వాళ్ళు కూడా అదే బాధ పడతారు అని ఒక చిన్న జ్ఞానం ఉండేది ఎందుకంటే మా తాతగారు వాళ్ళందరూ మమ్మల్ని అలాంటి పెంచారనమాట ఆ వాతావరణంలోని ఏంటంటే జ్ఞానం కొంచెం ఎక్కువ దైవభక్తి దేవుడే చూస్తాడు సరే అప్పుడు కూడా ఏమనుకునేదాన్ని అంటే గత జన్మల్లో బాగా అన్ని చేసి ఉంటాను అందుకే నాకు ఇలాంటి శిక్షలన్నీ వస్తున్నాయి అని చెప్పి అంటే అప్పుడు శిక్షణ అనుకోలేదు శిక్షలు అనుకున్నాను గందరగోళం ఏం తెలియదండి ఏదో ఉన్నాము తిన్నాము లేచాము అయిపోయింది జీవితం అంటే ఏదో అందరూ పుట్టారు అందరూ పెరుగుతున్నారు అన్ని అలా జరిగిపోతున్నాయి దైవభక్తిలో ఉండేదాన్ని సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి ఏదన్నా నేను ఎక్కువ పారాయణలు చేయడము ఆచారాలు వ్యవహారాలు ఇంకా తెలిసే అందరికీ అయితే ఈ ధ్యాన పరిచయం ఎప్పుడైతే జరిగిందో అంటే మా బాబుని నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా అమ్మగారి ఇంటికి డెలివరీకి వచ్చానండి అప్పుడు మా మదరే నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేయడం జరిగింది అందుకే అందరికీ ప్రతి మనిషికి తల్లే మొదటి గురువు అంటాము అలాంటిది నాకు ప్రాపంచికతలో ఆధ్యాత్మికతలో ఈ రెండిట్లోనూ నా తల్లే గురువు అండి అందుకని మా అమ్మగారికి ఎప్పుడు నేను కృతజ్ఞురాలనే ఉంటాను ఆమె రుణం తీర్చుకోలేము మనం ఎలా అయితే ప్రకృతి రుణం తీర్చుకోలేమో అలాగే తల్లిదండ్రుల రుణం కూడా తీర్చుకోలేమండి ఫస్ట్లో అనేదాన్ని అన్నిటికీ కారణం వేరే వాళ్ళని నింద చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి అడుగు పెట్టానో అంటే ఏంటంటే దేని ఏ సమస్యల వల్ల రాలేదండి నేను ధ్యానం చేస్తే బాగుంటుందని ఒక సీడీ చూడటం ద్వారా మాత్రమే నేను ఈ ధ్యానంలోకి వచ్చాను ఆ ధ్యానంలోకి వచ్చి చాలా బాగుందని చెప్పేసి రోజు ఒక 20 మినిట్స్ అనమాట అప్పటికి నా వయసు సరే ఆ 20 మినిట్స్ ఓ టైం పెట్టుకొని కూర్చుని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని ధ్యానం చేసిన కొద్ది రోజుల్లోనే నాకు ఈ అంటే వెండి తీగ ఆస్ట్రల్ బాడీ కనబడటము మాస్టర్స్ కనిపించడము ఇవన్నీ జరిగేవి అయితే ఒకే ఒక్క పాయింట్ నా క్వశ్చన్ ఉండేదన్నమాట అండి ఎందుకంటే నేను ధ్యానం చేస్తున్నాను దేవుడు పూజ చేయాలనిపించట్లేదు విగ్రహారాధన దీపం పెట్టాలన్నా మర్చిపోతున్నాను అది అవసరం లేదని లోపల నుంచి చెప్తుంది కానీ నాకేమో బయట చెయ్యాలి అది చెయ్యకపోతే ఏమో దేవుడు శిక్షిస్తాడేమో అనేసి ఒక చిన్న భయం అనమాట ఎప్పుడైతే 2008లో నాగేశ్వరరావు గారి పరిచయం జరిగిందో వెంటనే ఆ సార్ని అడిగిన ప్రశ్న అదొకటే అండి దేవుడు శిక్షిస్తాడా నాకు విగ్రహారాధన చెయ్యాలని అనిపించట్లేదు అక్కడ కూర్చోవాలనిపించట్లేదు అని శిక్షించేవాడు దేవుడు కాడు అని చెప్పి ఒక్కడే ఒక్క మాట చెప్పారండి అంటే ఆ గురువు మన దాంట్లో అంటే మన జీవితంలో గురువుకి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటంటే అల్టిమేట్ అండి అది తల్లిదండ్రుల తర్వాత అందుకే గురువు అంటారు మనకి జ్ఞానాన్ని ఇవ్వడానికి కానీ మనల్ని సరియైన మార్గంలో నడిపించడానికి గురువు అవసరం ఎంతైనా ఉంది అందుకని ధ్యానం తర్వాత జీవితం అంతా ఆనందమయం ఇంకా ఈ మౌన ధ్యానం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంకా చాలా ఆనందం ఇంకా దుఃఖం అనేది లేదు ఈ సంవత్సరంలో నాకు దసరాల తర్వాత పూర్తి దుఃఖ నివారణ అయితే జరిగిందండి సంసారంలో నిర్వాణం సార్ అన్నారు సంసారంలో దుఃఖం అనేది లేకపోతే అదే నిర్వాణము అనేసి అది నాకు దసరాల తర్వాత నుంచి నాకు అనుభూతి కలిగిందండి ఏంటంటే ధ్యానం చేస్తే అన్నిటినీ సాధించుకోవచ్చు ఏది ఇది చెయ్యలేము అనే ఒక ఆలోచన కూడా మనకి రాదు ప్రతి దాన్ని కూడా మనము పర్ఫెక్ట్గా చేయగలం అనమాట ఆ ధ్యాన శక్తి అటువంటిది అందుకని ధ్యానానికి ముందు గందరగోళం లైఫ్ అంతా ధ్యానం తర్వాత ఆనందమయ జీవితం ఇదండి ఓకే మేడం థాంక్స్ మేడం మీరు చూసిన సిడీ చెప్పండి మేడం ఆ సిడీ పేరు చెప్పండి కొత్త వాళ్ళు చూస్తారు ఏ సిడీ చూసారు అవునా అది గుర్తులేదు సార్ ఓకే ఓకే ఫస్ట్ ఫస్ట్ చెప్పండి ఓకే 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 సార్ స్టార్ట్ చేయండి ఓకే మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి ఓకే 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 అండి హలో మాస్టర్స్ వెల్కమ్ టు ఆల్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అందరం కళ్ళు మూసుకుని చేతుల్లో చేతులు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని స్థిర సుఖ ఆసనంలో ధ్యానం చేద్దాం ఆనాపానసతి మరి మన శ్వాసను మనం గమనిద్దాం
అందరు అన్మ్యూట్ చేసా సౌండ్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ చేశాను మేడం. బొమ్మ కనపడట్లేదు మేడం. వీడియో ఆన్ చేశాను మేడం. ఇందాక కనపడింది, ఇప్పుడు కనపడలేదు మేడం. బొమ్మ కనపడట్లేదు మేడం. వీడియో ఆన్ చేసాను చూడండి ఒకసారి. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిద్దాం. మాటలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. మేడం కొద్దిగా సౌండ్ పెట్టండి. ఓకే అండి. మాటలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. శ్వాసే కదా మార్గం. మౌనం, మౌనం, మౌనం. సైలెన్స్ ఈజ్ గేట్వే టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్. జీసస్ క్రైస్ట్ చెప్పారు. అంటే మనం మౌనంలోనే మన దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలము. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మౌనమే మార్గము. మేడం కొంచెం సౌండ్ పెంచండి. ఓకే అండి. శబ్దం ప్రాపంచిక వ్యవహారం, నిశ్శబ్దం ఆధ్యాత్మిక వ్యవహారం. మౌనం, మౌనాన్ని పాటించడం అతి ముఖ్యమైన మొదటి మెట్టు. ధ్యానానికి మొదటి మెట్టు మౌనం. మౌనంలో నన్ను నేను తెలుసుకోగలను. మౌనం ద్వారా మాత్రమే మనలోకి మనం ప్రయాణం చేయగలం. మౌనం ద్వారా అంతర్ ప్రయాణం. భావనా క్షేత్రంలో మౌనం ఉంటే చేష్టాక్షేత్రంలో హింస ఉండదు, వాక్ క్షేత్రంలో హింస ఉండదు. ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటే వాక్కులు పరిశుద్ధంగా ఉంటాయి. వాక్కులు పరిశుద్ధమైతే మనం చేసే కార్యాలు, కార్యక్రమాలన్నీ పరిశుద్ధంగా ఉంటాయి. మనస, వాచ, కర్మణ అంటే ఈ త్రికరణ శుద్ధిగా మనం ఏ పనైతే చేస్తామో అది మౌనం వల్లనే సాధ్యం. మౌనం ఒక యోగం, మౌనం ఒక యాగం. మనస్సు సందిగ్ధంలో ఉన్నప్పుడు మౌనం. మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు మౌనం. మనస్సు బాధపడుతున్నప్పుడు, ఆనందంగా లేనప్పుడు మౌనం. మనస్సుని అర్థం చేసుకోవడానికి మౌనం. మౌనంతో
అంతరంగ ప్రయాణం, మౌన మేళవింపుతో చేసే ప్రయాణం, మనిషి ఇచ్ఛ కొరకు చేసే ప్రయాణం, మనుజునికి లభించిన సహజ ఆయుధం మౌనం. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం నిత్య ధ్యాన ప్రసాదం. మౌనం దైవ భాష సనాతన, మౌనం లిపిలేని విశ్వభాష, మౌనం ధార్మిక దివ్యత్వానికి ద్వారం, మౌనం సనాతన భాషా స్రవంతి. మౌనం నిశ్శబ్ద మంత్రఘోష, మౌనం పదునైన ఆయుధం. మౌనం అంటే పదాల ప్రతిబంధకాలు లేని నిశ్శబ్ద భాషణ. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు మెదడు మనస్సు సమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత యొక్క స్పష్టతతో మమేకమై మాట్లాడటం. టీవీ చూస్తూ కూర్చోవడం మౌనం కాదు, అది 1000 గొంతుకుల కబుర్లతో సమానం. మౌనంలో మాటలు ఉండవు, ఆలోచనలు ఉండవు, అది ఓ తపస్సు. మౌనాన్ని పాటించిన వారు ముని. నోరు మూసుకుని కూర్చుంటే ముని, కళ్ళు మూసుకుని కూర్చుంటే యోగి, చెవిలి రిక్కించుకుని వినేవారు జ్ఞాని. అంటే తక్కువగా మాట్లాడటం, ఎక్కువగా వినటం. మౌనం ద్వారా మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలం. మాటలు ఒకనొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే, కానీ ఇది ఒక్కటే వ్యక్తీకరణ కాదు. మాటలు నేర్పే సంస్థలు ఉన్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు. అయితే ఒక్క మాట, మౌనాన్ని మించిన కమ్యూనికేషన్ లేదు. మౌనం అర్థ అంగీకారమే కాదు, ఒక్కొక్క సందర్భంలో పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే కలలు, కోరికలు, ఆలోచనలు, భ్రమలు, ముసుగులోనున్న బుర్రలోని సామానంతా పక్కన పెట్టి నీవు నిన్ను నువ్వుగా స్పష్టంగా చూసుకోవటం. ఇదే ఆత్మ సాక్షాత్కారం.
గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో అనవసరంగా తోలనాడినందుకో పశ్చాత్తాపపడేవారు ఎంతో మందిని చూస్తూ ఉంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మానవుణ్ణి మాధవునిగా చేయునది మౌనమే. అట్లే మానవుణ్ణి మృగంగా చేసేది మితిలేని మాటలే. మౌనం దైవ భాష, సనాతన నిశ్శబ్ద మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం. మౌనం ధార్మిక దివ్యత్వానికి ద్వారం. మౌనం సనాతన భాషా స్రవంతి. నోటిలోని మౌనం మనసులోని శూన్యం, దాని పేరే ధ్యానం. మనుషులు అందరూ మాటలకు అలవాటు పడిపోయారు. మాట్లాడలేకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే వారి మీద వారికే అనుమానం వచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు కనీసం కలలు కూడా కనలేము. అలాంటి కలలు రావు. కలలు మనుషుల ఆలోచనలన్నీ ప్రతిబింబిస్తాయి, మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలో అందాన్ని ఆనందాన్ని ఆస్వాదించేవారు ముందుగా మాటల మత్తు నుంచి బయటకు రావాలి. ఇది ఏ ఒక్కరోజులోనో సాధ్యం కాదు. మనం మాటలని తగ్గించుకోవాలి, పొదుపుగా వాడాలి, అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతి చెందడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన ఆలోచనలు ఉంటాయి, ఆరోగ్యకరమైన మనస్సు ఉంటుంది. రోగాల మనస్సు మౌనంగా ఉండలేదు, మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదు అనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంతో ఉంచుకోవాలి, మంచి అలవాట్లు పెంచుకోవాలి, కృత్రిమ జీవన శైలిని వదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. మాట తోలడం వల్ల పుట్టుకొచ్చే విపరీత పరిణామాలు ఉండవు. మాటలకు ఆలోచనలకు అసలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు, తన పని సాఫీగా చేసుకుని పోతూ ఉంటుంది. సమర్థులు కూడా అంతే, మౌనంగా తమ పని తాము చేసుకుపోతారు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి మౌనమే అత్యుత్తమ అర్హత పత్రం. ఎక్కడ అంతర్ముఖ మౌనం ఉంటుందో అక్కడ హింస అన్నది ఉండదు, ఆలోచనలు ఉండవు, వృధా మాటలు ఉండవు. ప్రతి ఆలోచన లక్ష్యం వైపే, ప్రతి మాట అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉండగలం, ఒంటరి సమూహం కాగలం. ఏకాంతానికి జనసంద్రానికి తేడా ఉండదు. ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది. మౌనం అంటే అంతరేంద్రియములు మనస్సు యొక్క విజృంభణను ఆపడం. మౌనం అంటే ఆలోచనలు ఆక్రోషాలు ఆవేదనలు భ్రాంతులు వాంఛలు వాక్కులు లేకుండా మనల్ని మనం స్పష్టంగా చూసుకోవడం.
మౌనం అంటే ఆత్మయందు పూర్ణమైన ఏకాగ్రత కలిగి ఉండటం. మౌనం అంటే తనలో తాను నిరంతరం ఎరుకతో ఉండటం. మౌనం అంటే చింతన లేని తపస్సు. మౌనంలో నన్ను నేను తెలుసుకోగలను. శక్తి భౌతికం, భక్తి మానసికం, యుక్తి బుద్ధికం, ముక్తి ఆత్మికం. ముక్తికి మౌనము ధ్యానమే మార్గం. మౌన వృక్షం శాంతి ఫలాలను ఇస్తుంది. శబ్దం బహిర్గత వ్యవహారం, మౌనం అంతర్గత వ్యవహారం. మాటల్లో అబద్ధం ఉంటుంది, మౌనంలో అబద్ధం ఉండదు. మౌనం అంటే విషయ శూన్యావస్థ. ఓకే ఓకే. సర్వస్వము అందులో నుంచే మొదలై తిరిగి మౌనంలోనే విలీనం అవుతుంది. మౌనం పాపాల పరిహారార్థం నిర్దేశింపబడిన 5 శాంతులలో ఒకటి. అహం వృత్తి ఏమాత్రము ఉదయించినట్టి స్థితినే మౌనం అంటాం. దక్షిణామూర్తి మౌనం సత్యబోధ, గురువు మౌనం జ్ఞానానుగ్రహం, జ్ఞాని మౌనం నిశ్శబ్ద భాష, భక్తుని మౌనం మాటలు లేని ప్రార్థన. ఆధ్యాత్మిక సాధనకు మౌనమే ఆలవాలం. సాధనలో మనస్సు మాట అణగాలి, అంతఃకరణ శుద్ధి జరగాలి. అప్పుడే అక్కడే మౌనం ప్రారంభమవుతుంది. ఈ మౌనం నుంచే జ్ఞానం ఉదయిస్తుంది. ఈ మౌనానుభూతే అసలైన పరిపూర్ణ జ్ఞానం. ఈ జ్ఞానమే ముక్తిని ప్రసాదిస్తుంది. మృదువైన సుగంధం మౌనం. మౌనం ఒక అద్భుతమైన శక్తి ప్రవాహం. మౌనం భగవంతుని భాష. మనోవ్యాపారం లేని ధ్యానమే మౌనం. అంతర్ముఖ మౌనం అంతర్గత యానం. అంతరంగ మౌనమే మన ప్రతి నిర్ణయానికి అసలైన పునాది. కేవలం శాస్త్రజ్ఞానముతో మోక్షము అవ్వదు. చిత్రదీపముతోడా చీకట్లు తొలగునా.
సాధనమున పనులు సమకూరు ధరణిలోన. శూన్యం నుండే అన్నీ వస్తున్నాయి, అన్నీ శూన్యంలోకే వెళ్ళిపోతాయి. శూన్యాన్ని సత్యాన్ని తెలుసుకోవడం అనుభవించడం మౌనం ద్వారానే సాధ్యం. అంతర్మౌనమే మార్పుకి మొదటి మార్గం. మౌనం మన శక్తిని కాపాడుతుంది, జ్ఞానాన్ని పోషిస్తుంది. మౌనం కలహం నాస్తి. ఎక్కడైతే మౌనం ఉందో అక్కడ కొట్లాటలు లేవు. ఎక్కడైతే మౌనం ఉందో అక్కడ శబ్దాలు లేవు, వాదనలు లేవు. మాటలలో ఇతరులతో కూడి ఉంటాం, మౌనంలో నాతో నేను కూడి ఉంటాను. వాదన ద్వారా సత్యాన్ని తెలుసుకోలేము. హృదయాలతో మాట్లాడేవారికి మాటలతో పని లేదు. మౌనం మన అంతరంగాన్ని ప్రబోధిస్తుంది. మౌనం అంతర్ముఖ పయనం చేస్తుంది. మౌనం ద్వారా మనము మన అంతర్వాణిని వినగలిగే శక్తిని సంపాదించుకుంటాం. మౌనం మన అంతరాత్మని మన ముందు ఆవిష్కరిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం కావిస్తుంది. మౌనం అన్నిటికంటే అతీతమైన సమర్థవంతమైన భాష. నేను శరీరం కాదు ఆత్మను అనేది సత్యం. నేను ఆత్మను కాను మహాచైతన్యం అని తెలుసుకోవడం పరమసత్యం. సత్యాలను తెలుసుకోవడం మౌనం ద్వారా మాత్రమే సాధ్యం. ఏకం సత్యం, ఏకమేవ అద్వితీయం, సత్యమేవ అద్వితీయం, సత్యమే శాశ్వతం, సత్యం శరణం గచ్చామి, మౌనం శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి. మౌనమే ఉత్తమమైన దీక్ష.
అహింసా తత్వానికి కరుణ తత్వానికి సమతగా ఉండడానికి సత్యంతో ఉండడానికి శూన్యాన్ని అనుభవించడానికి మౌనమే మార్గం ఇవన్నీ ఉన్నవారే బుద్ధ భగవానుడు మరి మనందరము కూడా ఈ మౌనాన్ని ఆచరించి ఆ బుద్ధుడి స్థాయికి మనము చేరుకోవాలి అనేక సంవత్సరాలు చర్చల ద్వారా చర్యల ద్వారా దేనిని తెలుసుకోలేమో దానిని మౌనం ద్వారా తెలుసుకోగలము మాటలకు ఆటుపోట్లు ఉంటాయి కానీ మౌనం నిర్మలంగా నిదానంగా నిలకడగా ప్రవహించే జ్ఞాన స్రవంతి మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం వాక్కునకు మనస్సునకు అందని పరమాత్మతత్వం మౌనం ద్వారానే ప్రకటించబడుతుంది భగవంతుడు ఒక వ్యక్తి కాదు రూపం కాదు భగవంతుడు అంటే ఒక తత్వం ఓ సత్యం దీనిని మౌనం ద్వారా మాత్రమే స్పష్టంగా గ్రహించగలం మౌనం మాత్రమే శబ్ద ప్రపంచం కంటే అందమైనది అర్థవంతమైనది అత్యుత్తమమైనది అద్భుతమైనది మౌనమే సత్యం శివం సుందరం మౌనం మనసు భాష మౌనం ఆత్మభాష అన్ని భాషలు మిళితమై ఉన్న అంతర్ విశ్వభాష మానవునిలోని సర్వజీవ శక్తుల్ని అంతర్గత మనోశక్తుల్ని ఆధ్యాత్మిక శక్తుల్ని వృధా పోనీయకుండా చేసేది తేజరిల్ల చేసేది మౌనం మౌనం మహాశక్తివంతమైనది రమణ మహర్షి మౌనస్వామిగా ఖ్యాతిగాంచారు పరమశివుడి మరో రూపంగా ఆరాధించే దక్షిణామూర్తి బోధన మౌనంతోనే సాగుతుంది చాలామంది గురువులు శిష్యులకు బోధ చేసేందుకు మౌనాన్నే ప్రధానంగా ఎంచుకుంటారు నిజానికి మనసును మనసులోని భావాలను వెల్లడించేందుకు మాటలు చాలవు
పారమార్థికుల ప్రధాన సాధనం అనుసరణీయ సాధన మౌనమే. మౌనం నోటి దురుసును తగ్గిస్తుంది. మౌనం అసత్య భాషణను అరికడుతుంది. భక్తుల ప్రార్థనలో, కోరికల నివేదనలో, మరెన్నో ప్రక్రియల్లో మాటల వినియోగం ఉన్న భగవంతుడికి బాగా ప్రీతిపాత్రమై అత్యంత వేగంగా ఆయనను చేరే భాష మౌనమే. భావంతో మౌనంలోని అనువాదం అయినంత స్పష్టంగా, వివరంగా, పూర్ణంగా మాటల్లోకి కాలేదు. సమయమే అవసరం లేని చేరవేత మార్గం మాత్రం మౌనమే. మనం చేసే సాధనలను మెరుగుపట్టి, వృద్ధి చేసి, అతిని తొలగించి, వృధాను కట్టడి చేసే సానపట్టిన వజ్రంలా మన సాధన నైవేద్యాన్ని భగవంతుని పాదాల చెంత సమర్పించే విస్తరి మౌనమే. మనం నేర్చిన భాషల జాబితాలోకి మౌన భాషను చేర్చుకోవాలి. మాటలతో మనం వృధా చేసే సమయాన్ని మౌనం మనకు మిగుల్చుతుంది. మన సమయం మంత్రపూతం కావాలి, ధ్యాన పూర్ణం కావాలి, భగవన్మయం కావాలి. నిజానికి హిమాలయాల్లో సాధకులు కేవలం మౌనాన్నే ఒక సాధనగా, సాధనలో నిమగ్నమై ఉంటారు. మౌనం వల్ల మన శ్వాసలు తగ్గిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరిగితే మానవ జీవితంలో మాత్రమే సాధ్యపడే సాధనకు కావలసినంత సమయం దొరుకుతుంది. మౌనమే సత్యం, శివం, సుందరం. అదే అఖండానందం, ఇదే బ్రహ్మానందం, ఇదే ఆత్మ సాక్షాత్కారం. మౌనమే మోక్షం. మౌన సాధన చేసిన కొందరు యోగుల గురించి తెలుసుకుందాం. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం బాలయోగి మౌనంలో ఉండి ధ్యాన సాధన చేసి సమాధి స్థితిని పొందారు. 40 సంవత్సరాలు మౌనంలో గడిపిన శ్రీ మెహర్బాబా గారు ఇలా తెలిపారు. గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనస్సు మాట్లాడుతుంది, మనస్సు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది, హృదయం మౌనమైనప్పుడు అంతరాత్మ అనుభూతినిస్తుంది, ఆ అంతరాత్మ అనుభూతి మౌనం ద్వారానే సాధ్యం. మౌనంలోని గొప్పతనమే మనల్ని మనం తెలుసుకోవటం.
మౌనం ద్వారా మాత్రమే అంతరేంద్రియాలను దర్శించగలుగుతాం, అంతర్ ప్రయాణం చేయగలుగుతాం. నాతో నేను కూడి ఉండటానికి మౌనమే మార్గం. నన్ను నేను పరిచయం చేసుకోవడానికి మౌనమే. ఇతరులను పరిచయం చేసుకోవాలంటే మాటలు కావాలి. తనను తాను పరిచయం చేసుకోవాలంటే మౌనమే సాధన. మౌనం పదునైన ఆయుధం. ఈ భూమి మీద ఉన్న అత్యుత్తమమైన కర్మ ధ్యానం. మౌనంలో ఆలోచనలు ఉండవు, ఎరుక ఉంటుంది. అదే వర్తమాన స్థితి. మౌనం ధ్యానానికి మొదటి మెట్టు. మౌనాన్ని ఆచరిస్తూ ఆత్మతత్వంతో జీవిత సత్యాన్ని తెలుసుకుని సత్యంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం.
हेलो हाँ मैडम आई पे ना क्लास है आई पे लेस का बोले अरे उनका चप्पल है మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం ఆన్ చేశాను మేడం ఆన్ చేస్తే ఉంది వీడియో రావట్లేదు మేడం వస్తుంది వస్తుంది మేడం ఎక్కడైతే మన మనస్సు ఉంటుందో అక్కడ ద్వైతం అనేది ఉంటుంది మౌనంలో మాత్రమే అద్వైతాన్ని అనుభవించగలం మౌనం ద్వారా మాత్రమే మోక్షానికి ముక్తిని సాధించడానికి మౌనమే మార్గం మౌనంలో మాత్రమే సత్యాన్ని తెలుసుకోగలం మహాపరిసత్యాలను తెలుసుకోగలం సమాధి స్థితిని అనుభవించాలంటే మౌనమే మార్గం జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఎక్కువగా దాన్ని బాగా లోతుల్లోకి ఆలోచించగలం తాను మసి అవటమే తత్వమసి నేను అనేదాన్ని ఎంతగా తగ్గించుకుంటామో అప్పుడే మనం బ్రహ్మానంద స్థితిని పొందుతాం అప్పుడే అహం బ్రహ్మస్మి కాదు నేను తగ్గించుకోవటానికి మౌనం ఉత్తమమైన మార్గం మౌన సాధన ద్వారా సత్యాన్ని దర్శించగలుగుతాం శూన్యం నుండే సృష్టి ఉద్భవిస్తుంది శూన్యంలోనే లయం అవుతుంది ప్రకృతి యొక్క సహజమైన గుణం ప్రకృతి మౌనంగా ఉంటూనే తన పని తాను చేసుకుని వెళ్తుంది మనం ఎప్పుడైతే ప్రకృతిని చూసి గ్రహించగలుగుతామో చెట్టు పుట్ట ప్రతిదీ మౌనంగానే తన పని తాను చేస్తుంది అందుకే మౌన వృక్షం శాంతి ఫలాలను ఇస్తుంది అందరం ఈ మౌన సాధనని సాధన చేద్దాం మౌన ధ్యానాన్ని అందరికి అందిద్దాం ఈ సాధన ద్వారా ప్రతి ఒక్కరూ మౌనం యొక్క గమనించుకుని ఎక్కువగా ఎక్కువ మౌన సాధన చేస్తూ తక్కువగా మాట్లాడడం ఆనందాన్ని అనుభవిస్తాం సత్యం శివం సుందరం ఈ మౌనం అఖండానందం అద్భుతమైన ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చేది మౌనమే ఓకే మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకుందాం నెమ్మదిగా నెమ్మదిగా బయటకు వస్తాం ఫైవ్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా రెండు
చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. ఓకే మాస్టర్స్. ఓకే మేడం, చక్కగా చెప్పారు మేడం. మౌనం దైవ భాష, మౌనం ఆత్మ భాష, మనసు భాష. మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయాలంటే త్వరగా మౌనంగా ఉంటే చేరుకోవచ్చని, సత్యాన్ని తెలుసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకోవచ్చు, శక్తి రావాలన్నా, ముక్తి రావాలన్నా, శక్తి పెరగాలన్నా అన్నిటికీ ఉత్తమమైన మార్గం అని చక్కగా మాకు మంచి వివరణ ఇచ్చారు మేడం. మాస్టర్స్, మనందరం వారానికి ఒకసారి మౌనంగా ఉండి మౌన విశిష్టతని తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, చక్కగా చెప్పారు మేడం. మేడం ఒక 5 మినిట్స్ కొంచెం టైం ఇవ్వగలరా? ఆ ఇస్తాను, చెప్పండి. ఇప్పుడు అందరూ ధ్యానం చేశారు కదా, ఈ మౌన ధ్యానంలో ఒకళ్ళు ఇద్దరైనా ఆ అనుభూతుల్ని ఎవరైనా పంచుకుంటారా, వాళ్ళ యొక్క అభిప్రాయాలు కానీ ఆ మౌనం చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ధ్యానం చేసి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. ఒక ఇద్దరు గాని టైమును బట్టి ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు దీని యొక్క ఫలితం అంటే ఇప్పుడు ఉన్న ఈ అనుభవాన్ని ఎలా అనుభూతి చెందారు ఈ మౌన ధ్యానంలో, ఈ గైడెడ్ మెడిటేషన్? మేడం నా పేరు రమణయ్య. నమస్తే అమ్మా. నేను యాక్చువల్ గా మాకు ఒక టీం ఉంది మేడం, బాబా టీము, పారాయణం చేయమని మెసేజ్ చేస్తా ఉంటారు. అయితే ఈరోజు 14-15 అధ్యాయాలు చదివినప్పుడు చాలా మంచి ఆన్సర్ వచ్చింది మేడం. అయితే ఆ 2 పారాయణాలు పెట్టుకుని నేను ధ్యానం చేశాను మేడం. ఈరోజు అడిగాను బాబాని, బాబా నేను ఇంకా ఎదగాలంటే ఏం చేయాలి ధ్యానంలో అని. అప్పుడు కొంతసేపు ఏం రాలేదు మేడం మెసేజ్, మీరు చెప్పిన క్లాస్ బాగుంది అంటే మౌనంగా ఉంటేనే నువ్వు తెలుసుకుంటావు అని తెలిసింది. తర్వాత పత్రి సార్ గారు వచ్చాడు మేడం, వచ్చి ఆయన కాళ్ళు ఊపుతూ అడిగాను ఏంటి సార్ అంటే, ఇబ్బంది ఏం లేదు నాన్న, బాగుంటుంది నీకు, అంతా బాగా జరుగుతుంది అంటే. నేను అడిగాను మేడం బాబాని, ఏమో ప్రశ్నించాను, అదే అడిగాను బాబా ఎలా ఎదగాలి నేను, అనుక ధ్యానంలో ముందుకెళ్ళాలంటే ఎలా చేయాలి, ఇక్కడేమో పారాయణాలు చేస్తున్నా, మీరు అన్నారు నేను సాయిబాబా భక్తురాలని అని. అది వింటూ నేను ధ్యానం చేశాను మేడం గారు. ఆ అనుభవం వచ్చింది మేడం, పత్రి సార్ కనిపించడం, ఆయన చూడటము, ఆయన పాదాలు పట్టుకోవటము, ఆయన అనుభూతి అంటే బాబా ఇచ్చాడు. మౌనం ద్వారా మాత్రమే దేన్నైనా సాధించుకోగలరు, ఏదైనా పుస్తకాలను చదవటం ద్వారా ఈ మౌన అభ్యాసం జరగదు. మౌనాన్ని సాధన చేస్తూ వారానికి నేను ఎలా అంటే, మేము ఈ మౌన ధ్యానాన్ని కండక్ట్ చేసేది 3 డేస్ కండక్ట్ చేస్తామండి. అంటే ఇవాళ ఉదయం 10:00 కి 9:00 కి మొదలు పెడితే మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి సాయంత్రం 5 క్లోజ్ అన్నమాట. అట్లా పెట్టి ఓన్లీ అక్కడ రాగి జావ, ఫ్రూట్స్, తర్వాత కొంచెం మిల్లెట్స్ లాంటివి అన్నమాట, అలాంటివి అంటే ఏంటంటే స్ప్రౌట్స్ అంటాం కదా, శనగలు ఉడకపెట్టిన శనగలు, అంటే మితాహారము అమిత ధ్యానము, అంటే ఎక్కువ ధ్యానము మౌనము, ఇలా 3 డేస్ అన్నమాట. ఇలా చేసి ప్రతి నెల 3 డేస్ కండక్ట్ చేసేదాన్ని. అంటే మనం అవి ఎప్పుడైతే మనం లైట్ వెయిట్ గా, మనం లైట్ గా ఆహారం తీసుకుని సాధన ఎక్కువ చేస్తూ ఉంటామో, మనలో ఉండే అంటే ఒక భూతద్దంలో సూర్యుడికి భూతద్దాన్ని పెడితే కింద నిప్పు ఎలా అయితే వస్తుందో అలాగా మనలో ఉండే నెగిటివ్ థాట్స్ అన్ని కూడా ఈ మౌనం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఆ శక్తి ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో నిరంతరంగా మౌనం ద్వారా, ఆ శక్తి ద్వారా మనము సత్యాన్ని తెలుసుకోవచ్చు, మన అంతరాత్మ వినిపించే అంటే అంతరాత్మ ఎలా ఉంటుంది దాన్ని అంతా తెలుసుకోవడానికి, దానిలో ప్రయాణం చేయడానికి మౌనం మార్గం అండి, అత్యుత్తమమైన మార్గం అండి. ఎక్కువ మీరు ప్రతి వారం ఒక సండేనో మండేనో ఎప్పుడో ఒక రోజు పెట్టుకొని ఒక ఫుల్ డే మొత్తం మౌన సాధన పెట్టండి సార్, మౌన ధ్యానం కండక్ట్ చేయండి, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా మేడం, ఇంకా మౌనం పాటిస్తాం మేడం ఈ రోజు నుంచి. అనవసరంగా మాటలు తగ్గించుకుని అవసరం ఉన్నంత వరకు మాట్లాడటం.
ఒక టీచర్ ఉన్నారండి క్లాస్ లో, ఆయన ఉద్యోగం చేస్తూ మౌనాన్ని పాటించేవారు అన్నమాట సంవత్సరం పాటు. నేను లెక్చరర్ మేడం గారు, లెక్చరర్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, థాంక్యూ. క్లాస్ లో అయిపోగానే ఇంకా మౌనంగా ఉంటాం మేడం గారు, అంతే కదా? అంటే మూడు రోజులు కనెక్ట్ గా, మూడు రోజులు అట్లా శని ఆది ఆచరణ చేస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది సార్. చాలా థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లావణ్య లహరి ఎవరో ఉన్నారండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం నేను మౌనం గురించి కొంతకాలం పాటు సాధన చేశాను మేడం. ఓకే అండి. ఆ యొక్క మౌనం ద్వారా మాట మీద ఎరుకను పెంచుకోవడం జరిగింది మేడం. ఓకే. కొన్ని కొన్ని సందర్భాలలో ఆ యొక్క మాట్లాడటం వలన నా చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా వాళ్ళ ప్రభావం నా పైన పడి కొంత ఒత్తిడికి లోనయ్యేవాళ్ళం మేడం. ఆ యొక్క మౌనం వలన ఎంతో ఎరుకను పెంచుకొని ఆ యొక్క మాట మీద ధ్యాసను పెంచుకోవడం జరిగింది మేడం. కొంతకాలం ఒక సుమారుగా రోజులో కొన్ని గంటల సేపు చేసేవాడిని. దాన్ని ఆచరణ కంటిన్యూ చేయండి సార్, అలా ఒక సుమారుగా రెండు సంవత్సరాల పాటు చేశాను మేడం. తర్వాత ఇది బ్యాలెన్స్ అయ్యామని నాకు అనిపించిన తర్వాత మాస్టర్ చెప్పారు, నువ్వు కంటిన్యూ అయిపో, నీకు ఎప్పుడైతే కష్టమైన ఇబ్బంది అనిపించిందో వెంటనే మళ్ళీ మౌనాన్ని స్టార్ట్ చేయమన్నారు మేడం. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మాట్లాడండి సార్. లావణ్య లహరి గారు ఎవరు మాట్లాడారు? అల్రయ్య గారు ఇప్పుడు మాట్లాడింది సార్. ఓకే.